ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్రములో బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తాయని జాతీయ వార్తా సంస్థ టైమ్స్ నౌ తాజా సర్వేలో వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాలలో బీఆర్ఎస్ 9 నుంచి 11 గెలుచుకుంటుందని తెలిపింది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ తాజా సర్వేలో తెలియజేసింది. తెలంగాణలో బీజేపీకి 2 నుంచి 3, కాంగ్రెస్ కు 3 నుంచి 4 స్థానాలు గెలుచుకోగా ఎంఐఎం పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే నివేదికలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను వైసీపీ 24 స్థానాలు దక్కించుకుని ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడించింది. టీడీపీకి ఒక స్థానం రావచ్చని పేర్కొంది. ఏపీలో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత ఈ సర్వే జరిగినట్లు తెలిపింది. కేంద్రంలో బీజేపీ కూటమికి 307 స్థానాలు సాధించగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని విపక్ష ఇండియా కూటమి 175 స్థానాలకు పరిమితం అవుతుందని వివరించింది. ఇతరులకు 61 సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో తెలిపింది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టైమ్స్ నౌ సర్వేని బట్టి బీఆర్ఎస్ పార్టీకి 60 నుంచి 70 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 30 స్థానాలు, బీజేపీకి 15 నుంచి 20 స్థానాలు, ఎంఐఎంకు 5 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు హ్యాట్రిక్ సాధిస్తాయని ధర్మపీఠం విత్ ఏబీఆర్ అంచనా. Please like, share and subscribe.